మల్టీగ్రెయిన్ బ్రెడ్తో నేను ఇలా వడలు చేశానన్నమాట. కావాల్సినవి ఏంటంటే బ్రెడ్ కొంచెం సూజీ రవ్వ, అదే బొంబాయి రవ్వ అవసరం. ఆ విధంగా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసి పెట్టేసిన తర్వాత ఇప్పుడు దాంట్లో కొంచెం బొంబాయి రవ్వ వేసేసి తర్వాత కొంచెం వాటర్ పోసి బాగా కలిపేసి పెట్టండి, మెత్తగా కలిపేసి పెట్టండి. ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ మిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి, అలాగే కొంచెం అల్లం కూడా వేయండి. వేసిన తర్వాత ఇప్పుడు కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా చీల్చేసి దాంట్లో వేసేసేయండి. తర్వాత సరిపడా సాల్ట్ వేసేసి బాగా కలిపేసి పెట్టండి. ఈలోపు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసి వేడి చేయండి బాగా. సాల్ట్ వేసేసి బాగా కలిపేసేయండి ఇల్లుప్పు. కలిపిన తర్వాత చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని చేయంత ఆయిల్ రాసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని ఇలా చిన్న చిన్న వడలుగా చేసుకొని పెట్టేసాను. ఇలా చిన్న చిన్నగా మీకు సరిపడా సైజులో, మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు అలా వడలు చేసేసి పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసేయడమే. ఆయిల్ రాసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్, మంచిగా గుండ్రంగా వస్తే బాగుంటాయి. అంటుకోదు, ప్లేట్కి అంటుకోదు, చేతికి అంటుకోదు అన్నమాట ఆయిల్ రాయడం వల్ల చేతులకి. ఓకే, మొత్తం ఇలా చేసేసిన తర్వాత పెట్టేసి డీప్ ఫ్రై చేయండి. ఆయిల్ వేడి అయింది కదా, ఇప్పుడు వేసేద్దాము. ఇలా మొత్తం డీప్ ఫ్రై చేసేయండి. అంతే ఫ్రెండ్స్, క్రిస్పీ క్రిస్పీ వడలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఈ వడలు బ్రెడ్తో తయారు చేసుకోండి.
ఓకేనా ఫ్రెండ్స్, మరి నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.